నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా ఈ రోజు ఈ వీడియోలో బమ్మెర పోతన గారు రాసిన ఆంధ్ర మహాభాగవతం దశమ స్కందంలోని చిన్ని కృష్ణుని లీలలను తెలిపే రెండు పద్యాలను పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను చిన్ని కృష్ణుడు రేపల్లె గ్రామంలో యశోదా నందుల వద్ద పెరుగుతున్నాడు ఈ క్రమంలో చిన్ని కృష్ణుడు రేపల్లె గ్రామంలో ఉన్నటువంటి గోపాలకుల యొక్క ఇండ్ల లోపలికి ప్రవేశించి పాలు పెరుగు వెన్న నెయ్యి మొదలైన పాల పదార్థములన్నింటినీ దొంగిలిస్తూ దొంగిలిస్తున్నటువంటి క్రమము లోపల అంతేకాదు చిన్ని కృష్ణుడు చేస్తున్నటువంటి దొందుడుకు చేష్టల వలన విసిగి వేసారినటువంటి ఆ రేపల్లె గ్రామంలో ఉన్నటువంటి గోపకాంతలంతా ఒక దగ్గర సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ చిన్ని కృష్ణుని యొక్క చేష్టలను గురించి గుర్తుకు చేసుకొని వారు వారు చిన్ని కృష్ణుని వల్ల ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను గురించి గుర్తు చేసుకొని ఒక్కసారి వారంతా కలిసి యశోద వద్దకు వెళ్ళి చిన్ని కృష్ణుని యొక్క ఆగడాలను చిన్ని కృష్ణుని యొక్క చిలుపు చేష్టలను చిన్ని కృష్ణుని యొక్క దుందుడుకు తనమును దుందుడుకు పనులను మేము తట్టుకోలేకపోతున్నామమ్మా అంటూ యశోదకు విన్నవిస్తున్నారు గోపకాంతలంతా కూడా మరి పిల్లలు తప్పు చేస్తే పిల్లలు చేసినటువంటి పనులను గురించి తల్లిదండ్రులకు తెలియజేస్తారు కాబట్టి గోపకాంతలు కూడా అదే చేసినారు కానీ ఇక్కడ చిన్ని కృష్ణుడు చిన్ని కృష్ణుడిని వారు మామూలు లాగానే అనుకుంటున్నారు కానీ సాక్షాత్తు ఆ యొక్క శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుని యొక్క అవతారంలో వారి ఇంటి లోపలికి వచ్చి వారి యొక్క పాలు పెరుగు వెన్నను ఆరగిస్తున్నాడు అనేటటువంటి విషయమును గ్రహించలేరు మరి ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యము గోపకాంతలు వారి యొక్క పాలు పెరుగు వారి ఇండ్లలో ఉండే పాలు పెరుగును మరి ఆ యొక్క చిన్ని కృష్ణుడు ఆరగించినాడు మరి అట్లాంటి విషయము తెలియనటువంటి ఆ గోపకాంతలు చిన్ని కృష్ణ యొక్క తల్లిగారైనటువంటి యశోద వద్దకు వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారు వారు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందిని యశోదతో చెప్తూ ఏమంటున్నారంటే అందులో ఒక్క గోపకాంత అంటుంది అమ్మ పుట్టి పుట్టడు నేడు పోయి మాయిలు స్వచ్చిత నుట్టి అందక రోళ్ళు పీటలు నొక్క ప్రోవిడి ఎక్కి వెట్ట జాలక కుండ క్రిందొక పెద్ద తూటొనరించి మీ పట్టి మీ గడపాలు చేరల పట్టిత్రావె తలోదరి ఇది మత్త కోకిల పద్యం మిత్రులారా మరొక్కసారి పద్యంను చూద్దాం పుట్టి పుట్టడు నేడు దొంగిల పోయి మాయిలు సొచ్చితా అందక రోలు పీటలు నొక్క ప్రోవిడి ఎక్కి వెట్టజాలక కుండ క్రిందొక్క పెద్ద అత్తు టొనరించి మి పట్టి మీగడ పాలు చేరల పట్టి త్రావే తలోదరి అమ్మా తలోదరి పుట్టి పుట్టడు నేడు దొంగిల పోయి మాయిలు సొచ్చి పుట్టి పుట్టడు నిన్న మున్న పుట్టినటువంటి వాడు ఇంకా పుట్టి పుట్టడు ఇట్లాంటి పిల్లవాడు ఎవరికి పుట్టవోడు మళ్ళీ మళ్ళీ ఇంకా ఎవరికి పుట్టబోడు అట్లాంటి ఈ పిల్లవాడు నేడు దొంగిలబోయి సొచ్చి ఈరోజు దొంగతనము నిమిత్తమై మా ఇంటి లోపలికి వచ్చి మా ఇంటి లోపలికి ప్రవేశించి తానుట్టి అందక తనకు మా ఇంటిలో ఉట్టి అందకపోతే రోళ్ళు పీటలు నొక్క ప్రోవిడి రోళ్ళు ఆ పైన పీటలను ఒక్క ప్రోవిడి ఒకదానిపైన ఒకటి పెట్టి ఎక్కి ఆ రోళ్ళు పీటలు ఒక దగ్గర పెట్టేసి దానిపైన ఎక్కి అప్పటికి కూడా చిన్ని కృష్ణుడు కదా మరి ఆ ఉట్టి అందకపోవడం చేత మరి ఆ ఉట్టిలో చేయి పెట్టలేకపోయినాడు ఆ ఉట్టి నుండి పాలు పెరుగును ఆరగించలేకపోయినాడు కాబట్టి ఇంకా విసిగిపోయినటువంటి చిన్ని కృష్ణుడు ఏం చేసినాడట మరి అంటే చే జాలక కుండ క్రింద ఒక పెద్ద తూటో నరించి ఇక కుండ క్రింద ఒక పెద్ద రంధ్రం చేసి మీ పట్టి మీ గడపాలు పట్టి పట్టిత్రవే తలోదరి మీ పట్టి మీ యొక్క కుమారుడు మా ఇంట్లో ఉన్నటువంటి చేరల పట్టి పట్టిత్రవే తలోదరి ఈ విధంగా చీరలు దోసిలి పట్టి చీరల పట్టి దోసిల్లాగా పట్టి త్రాగినాడమ్మా ఆ విధంగా ఆరగించినాడమ్మా అని చెప్పి అమ్మ ఇటువంటి కుమారుడు ఎవరికి పుట్టబోడు గనక మరి ఈరోజు దొంగతనానికై మా ఇంటి లోపలికి ప్రవేశించి తనకు ఉట్టి అందకపోయేసరికి మా ఇంట్లో ఉన్నటువంటి రోజు పీటలు ఒకదానిపైన ఒకటి పెట్టి దానిపైన ఎక్కి ఉట్టిని అందుకోబోతే అప్పటికీ అది అందకపోయేసరికి మరి ఆ ఉట్టిని అందుకోలేక చేయి పెట్టాలక ఆ కుండకు క్రింద ఒక పెద్ద రంధ్రమును చేసి మరి పాలను తీసుకున్నాడమ్మా పాలను త్రాగినాడమ్మా అని చెప్పి ఒక్క గోపకాంత యశోదకు తెలియజేసింది చిన్ని కృష్ణుని యొక్క ఆ రోజు చిన్ని కృష్ణుడికి ఎంతటి ఆలోచన చూడండి ఉట్టి అందకపోతే రోళ్లు పెట్టి రోళ్లపైన పీటలు పెట్టి అయినా కూడా అందకపోతే కింద ఒక రంధ్రం చేయాలి అనుకున్నాడు మరి శ్రీమన్నారాయణుడు మరి మామూలు వాడు కాదు కదా మరి ఆ విధంగా ఒక రంధ్రం చేసి పాలను ఆరగించినా అంట పాపం గోపకాంతలకు తెలియదు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుని అంశతో మా ఇంటి లోపలికి వచ్చి పాలు స్వీకరిస్తున్నాడు అని ఇక ఇంకొక గోపకాంత అంటుంది అమ్మా ఆ ఆడంజని ఆడంజని వీరల పెరుగోడక నీ సుతుడు ద్రావి ఒక ఇంచుక తా కోడలి మూతింజరిమిన కోడలు మృత్సను చు అత్త కొట్టే లతాంగి లతాంగి అమ్మాయి శోధ అక్కడ చాలామంది గోపికలు వచ్చినారని చెప్పినాం కదా ఇక్కడ ఆడంజని వీరల పెరుగు ఓడక ఒక గోపిక ఇంకొక గోపికను చూపిస్తూ అంటుంది ఒక గోపకాంతను చూపిస్తూ ఆడంచని ఆడంచని ఆడుకోవడానికై వెళ్ళి వీరల పెరు పెరుగు ఓడక ఇలా చూపిస్తుంది వీరల పెరుగు ఓడక ఇంచుక భయం లేకుండా వీళ్ళ యొక్క పెరుగును నీ సుతుడు ద్రావి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పెరుగును నీ కుమారుడు త్రాగి ఒక ఇంచుక దాంట్లో నుంచి కొంచెం తీసుకొని తా కోడలి మూతి జరిమిన మరి వాళ్ళ ఇంట్లో ఉన్న పెరుగంతా ఆరగించిన చిన్ని కృష్ణుడు మరి దాంట్లో నుంచి ఇంచు ఒక ఇంచుక కొంచెం తీసుకొని తా కోడలి మూతిని జరిమిన వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కోడలి మూతికి ఇలా రాసి వచ్చినాడంట ఆ పెరుగును ఇక కోడలు మృత్సనుచు అత్త కొట్టేల తాంగి కోడలే దొంగ అని చెప్పి అత్త వచ్చి ఇంట్లో వారికి ఎవరికి లేకుండా ఉన్న పెరుగంతా నువ్వే తిన్నావు అని చెప్పేసి కోడలను కొట్టిందమ్మా ఈ విధంగా చేసినాడు వాళ్ళ ఇంట్లో నీ యొక్క కొడుకు అని చెప్పేసి ఇంకొక గోపకాంత చెప్పడం జరిగింది ఈ విధంగా దశమస్కందంలో చిన్ని కృష్ణుని యొక్క లీలలు ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది చిన్ని కృష్ణుని యొక్క లీలలు చదువుతా ఉన్నా కొద్దీ శ్రీకృష్ణుని యొక్క బాల్యంలో ఉండేటటువంటి ఆ శ్రీకృష్ణుడు బాల్యంలో చేసినటువంటి చిలిపి చేష్టలను చదువుతున్నా కొద్దీ మనకు కన్నుల ముందు ఆ యొక్క చిత్రమంతా కనబడుతూ ఉంటుంది మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు